హలో, వెల్కమ్ టు ద ఎడ్యూటెక్ క్లాస్ విశాఖపట్నం. హాయ్, ఈ వీడియో సెషన్లో మీరు మెంటలబిలిటీ సంబంధించినటువంటి 6th వీడియో అండి, 6th వీడియో. ఇంతకుముందు మీకు 5 వీడియోలు ఇదే టైప్ ఆఫ్ మోడల్ ఎక్సెల్ మీకు అందించాను. ఇది 6th వీడియో అండి. ఇది కొన్ని ఎగ్జాంపుల్ జనరల్ ఇంటెలిజెన్స్ అని అంటారు, లేదా టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అని కానీ, లేకపోతే మన జరిగిన పోలీస్ కానిస్టేబుల్ అనే పేపర్లో రీజనింగ్ ఎబిలిటీ ఏదైనా కానీ, ఎక్కడైనా సరే ఈ యొక్క రీజనింగ్ పేపర్ ఉన్నట్లయితే దీని మీద 1 or 2 బిట్లు కంపల్సరీ ఉంటాయండి. ఎంత బాగా స్పీడ్గా చేయాలంటే, మన క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా ఉన్నట్లయితే కొంతవరకు మీద ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఓటో బిట్లు చూసినట్లయితే ఈ స్క్వేర్ మోడల్లో నెంబర్స్ ఇలా ఉన్నాయి, ఇలా డివిజన్స్, నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఉన్నాయి. అలాంటి ఏంటంటే ఈ బాక్స్ ఇలా చూసుకోండి మీరు, ఈ స్క్వేర్ అంటే ఇండివిజువల్గా చూడండి, 7 3 40 ఒక బేస్గా చూడండి. చూస్తే 40 అనేది ఏ బేస్ వచ్చిందో చూద్దాం మనం. ఇక్కడ రూల్ ఏంటంటే 7² - 3² = 40 అండి. అంటే 49 - 9 = 40 టాలీ అయింది కదండి. అదేవిధంగా ఇదే రూల్ దీనికి అప్లై చేయండి, అంటే స్క్వేర్ చేసి అంటే దీన్ని తీసేయాలి. అలాగే ఇక్కడ 10² - 2² = 100 - 4 = 96. ఓకే, యు గెట్ ఇట్, 96 వచ్చింది కదా. అలాగే ఇక్కడ అక్కడ చూస్తే 6² - 4² = 20 రావాలి మనకి. ఎలాంటే 36 - 16 = 20 వచ్చింది కదండి. బిగ్గెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్ తీసేయండి, ఆ విధంగా తీసుకోండి ఆ నెంబర్లో. కాబట్టి ఇక్కడ ఏంటంటే 5² - ఇక్కడ క్వశ్చన్ మార్క్ ముందు ఫైండ్ అవుట్ చేయాలి, తెలియదు మనకి. దీన్ని ఎక్స్ స్క్వేర్ అనుకోండి, 5² అంటే ఎంత మనకి, 25 కదా. 25 - x² = 16. ఇక్కడ ఈ మీకు ఇక్కడ ఈక్వేషన్ అక్కర్లా, చూడండి. జనరల్గా ఎక్స్ స్క్వేర్ అంటే ఏ నెంబర్ మనకి తీసేస్తే 16 వస్తుంది. అంటే ఏ నెంబర్ అండి, 25 - 9, 25 నుంచి 9 తీసేస్తే 25 - 9 = 16. అంటే ఇక్కడ ఏంటి, 25 అంటే 5 కదా, ఆ 5 5స్ కదా. అలాగే ఇక్కడ 9 అంటే 3 3స్, కనుక ఏంటి ఇక్కడ మన నెంబర్ ఏంటి ఇక్కడ, 3 అని మనం ఈజీగా దీన్ని చేసుకోవచ్చు అనమాట. అంటే ఈక్వేషన్ గెలకపోకుండా ఈజీగా దీన్ని తెగొట్టవచ్చు అనమాట. కానీ ఇక్కడ మన ఆన్సర్ ఏంటి, ఇక్కడ 3 అండి, 3 అండి. ఈ క్వశ్చన్ మార్క్ బదులు మన ఆన్సర్ ఏం పెట్టాలి, ఇక్కడ మనం 3 అనే నెంబర్ ఉండాలి, ఉంటే కరెక్ట్గా టాలీ అవుతుంది అనమాట. అదేవిధంగా ఆ సెకండ్ వన్ చూడండి, సెకండ్ వన్ కూడా ఒక సర్కిల్ ఇచ్చాడు. సర్కిల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి, అది ఎలా వస్తుంది చూడండి. ఇది కూడా ఇలాగా పార్ట్గా తీసుకోండి, ఇదే విధంగా దీన్ని కూడా ఇలా డివిజన్స్గా తీసుకోండి. 7 3కి 100, 7 3కి 100 ఎలా వచ్చిందో చూడండి ముందు. అంటే ఇక్కడ 7 + 3 ఏంటండి, 7 + 3 అంటే 7 + 3 ఎంత అండి, 10 కాదండి. సెకండ్ క్వశ్చన్ నెంబర్ 2 అండి. దీని ఆన్సర్ ఏంటంటే 7 3 ఉంది, 7 + 3 వేయండి, అంటే 10 వస్తుంది. దీనికి 10² చేయండి, 100. ఓకే, ఈ ఫార్ములో టాలీ అయింది కదా. అలాగే ఇక్కడ 5 ఉంది, 5 + 1 అంటే 5 + 1 = 6² 36 టాలీ అని చూడండి. అలాగే 4 1 25, 4 + 1 5² 25 చూడండి. అలాగే ఇక్కడ క్వశ్చన్ మార్క్ చూడండి, 1 1 ప్లస్, ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఏంటో మనకు నెంబర్ తెలీదు, 81 చూడండి. 1 + x = 81, ఇక్కడ ఏ న్యూమరికల్ వాల్యూ మనం వేసుకుంటే 81 ఈజీగా మనకు వస్తుంది. ఈజీ కదండి, ఏముందండి ఇక్కడ ఎక్స్ బదులు 8 వేయండి, 8 వేస్తే ఎంత వస్తుందండి, 1 + 8 = 81. అంటే దట్ మీన్స్ 1 + 8 = 81 అంటే 1 + 8 = 9, అంటే 9² = 81. ఇదే రూల్ టాలీ అయింది కదా. కనుక ఇక్కడ మన ఆన్సర్ ఏంటి, ఇక్కడ 8 అండి. ఈ క్వశ్చన్ మార్క్ బదులు ఏం వేసుకుంటాం మనం, 8 వేసుకుంటాం, 8. సో దట్ ఈస్ ద ఆన్సర్, 8. అలాగే థర్డ్ వన్ చూడండి, థర్డ్ వన్లో ఇలా మీకు స్క్వేర్లో న్యూమరికల్ ఉన్నాయి, ఆల్ఫాబెటికల్స్ ఉన్నాయి. అండ్ న్యూమరికల్ అండ్ ఆల్ఫాబెటికల్ కూడా ఇచ్చాడు. ఏమిచ్చాడు, ఒక దాంట్లో చూసినట్లయితే మీరు ఇక్కడ థర్డ్ వన్లో చూసినట్లయితే ఆల్ఫాబెటికల్ అండ్ న్యూమరికల్స్ చూసినట్లయితే మీకు చూడండి, ఇక్కడ 3 27 9 ఇచ్చాడు. అంటే 9 × 3 = 27 అండి, 9 3 = 27. అలాగే అదేవిధంగా ఇటాలీ చూడండి, 16 × 4 అంటే 64B, అంటే 16 × 4 = 64 కదా, టాలీ అయింది కదా. ఇక్కడ చూసినట్లయితే మనకి థర్డ్ స్టెప్లో చూసినట్లయితే దట్ ఈస్ ద మిడిల్ వన్. ఆ మిడిల్ వన్ చూసినట్లయితే ఎంత రావాలండి, 4 × 2 = 8 రావాలండి, 4 × 2 = 8.
4 × 2 ఎంతని మనకి థర్డ్ స్టెప్, థర్డ్ పాపను చూసినట్లయితే 16 × 4 అంటే 64 మనకి ఇది అయిపోయింది ఇక్కడ. ఆ తర్వాత 4 × 2 8 వస్తుంది. 8 వచ్చిన తర్వాత తర్వాత న్యూమరికల్ వాల్యూస్ ఏమున్నాయి ఇందులో మనకి, ఇక్కడ ఒక నెంబర్ అండి ఏబిసి, ఇక్కడ బిఏ చూడండి, ఏబిఏ ఉందండి, సి తీసుకోండి, సి ఏబి ఉంది కదా ఆల్రెడీ. ఇక్కడ ఇవ్వటం కొంచెం నెంబర్స్ అంటే ఆల్ఫాబెటిక్ లెటర్ కొద్దిగా కన్ఫ్యూజ్గా ఇచ్చాడు. ఇక్కడ బి ఉంటుంది, ఇక్కడ అగైన్ సి ఉంటుంది, సి ఉంటుంది. ఇక్కడ మనకేంటండి అంటే ఏబిసీలు ఉండాలి, ఆర్డర్లో ఏబిసీలు ఉండాలన్నమాట. ఎక్కడన్నా కానీ ఎనీ స్టెప్లో ఎనీ బాక్స్లో ఏబిసీలు అనేది ఉండాలన్నమాట. కనుక ఇక్కడ మన ఆన్సర్ అవుతుందన్నమాట 8C అవుతుందన్నమాట. 4 × 2 8 8C. ఓకే, ఆ తర్వాత ఫోర్త్ వన్ రండి. ఫోర్త్ వన్లో ఇలా అన్నీ కూడా ఆల్ఫాబెట్స్ ఇచ్చాడు, బీజీఎన్ అని, డీజేఆర్ అని, జీఎన్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఇలా ఉన్నప్పుడు కంపల్సరీగా ఏ టు జెడ్ అనేది మనకి ప్రాక్టీస్ కోసం అయితే బుక్ మీద రాయాలండి. ఏ టు జెడ్ ఎక్కడైనా రఫ్ వర్క్లో రాయాల్సిందే, లేదనుకుంటే మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బీ నుంచి డి ఎంతండి, బీకి డి అంటే ఎన్నో లెటర్ జాయిన్ చేస్తే వస్తుందండి, బీకి డి, బీకి డి అంటే సెకండ్లో, అంటే బీకి వచ్చి డి ప్లస్ టూ అండి, ప్లస్ టూ వేస్తే డి వస్తుంది. డి నుంచి జీ అండి, డి నుంచి జి, ఈఎఫ్జి ఎంతండి, ప్లస్ త్రీ చూడండి, 2 3. అలాగే జి నుంచి జే ఎంతండి, ఎఫ్జిహెచ్ఐజే అంటే 3 అండి. జి నుంచి జేకి ఎంత వేయాలి, థర్డ్ లెటర్ అంటే 3 లెటర్స్ వేయాలి. ఇక్కడ వచ్చి జే నుంచి ఏంటండి, జేకేఎల్ఎంఎన్ ప్లస్ 4 4th లెటర్ ఎన్ అండి. అలాగే ఎన్ నుంచి ఆరు చూడండి, ఇక్కడ ఆటో ప్లస్ 2 ప్లస్ 3. ఇక్కడ ఏమన్నా ఇక్కడ ఫోర్త్ వన్ రావాలి ఆర్ అనేది, ఎన్ ఐదు ఓపిక్యూఆర్ అంటే ప్లస్ 4 అండి. ఇక్కడ ఎంత వస్తుందండి, ప్లస్ 4 అన్నప్పుడు ఇక్కడ ఇక్కడ వచ్చేప్పటికి 3 4 5 అంటే ప్లస్ 5 వేస్తే మనకు ఆన్సర్ రావాలి. ఆర్కి 5 అండి. ఆర్ తర్వాత ఏంటి, ఎస్టీయూవిడబ్ల్యూ, డబ్ల్యూ ఈజ్ అవర్ ఆన్సర్ ఇదండి. ఈ గ్యాప్ చూసుకోవాలి జాగ్రత్తగా, ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 5 తీసుకుంటే మనకి డబ్ల్యూ వస్తుంది ఆన్సర్ అదనమాట. ఆ తర్వాత ఫిఫ్త్ వన్ చూడండి, ఫిఫ్త్ వన్ సర్కిల్లో నెంబర్లు ఇచ్చాడు, నెంబర్లు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దానిలో మనకి మిడిల్ వన్ లాస్ట్ వన్లో మధ్యలో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, క్వశ్చన్ మార్క్ నెంబర్ మనం అది ఫైండ్ అవుట్ చేయాలి. ఏ విధంగా అంటే ఫస్ట్ నెంబర్ 35 కదా, 35 బై 5 మైనస్ 18 బై 3 అయ్యండి, 35 బై 5 మైనస్ 18 బై 3, దెన్ యూ విల్ గెట్ దట్ మిడిల్ నెంబర్. ఇక్కడ ఈ నెంబర్ వస్తుందండి, ఇది ఈ ఫార్ములా ఇదండి, రూల్ ఇది. ఈ రూల్ దీని అన్నిటి కూడా అప్లై చేయండి. అలాగే థర్డ్ వన్ చూసినట్లయితే మనకి ఇక్కడ థర్డ్ వన్ ఎంతండి మనకు ఉంది, అక్కడ థర్డ్ వన్ వచ్చేప్పటికి 54 బై 6 మైనస్ 40 బై 5, 54 బై 6 మైనస్ 40 బై 5 అంటే ఎంత వస్తుందండి, 54 బై 6 అంటే 9 వస్తుంది, అంటే 9 మైనస్ 8 అంత, 9 మైనస్ 8 యూ విల్ గెట్ 1. సో 1 ఈజ్ యువర్ ఆన్సర్, 1 అండి ఆన్సర్ అనేది 1 అండి, 1. మనకి రూల్ ఏంటి, ఇక్కడ ఈ ఉన్న నెంబర్లో ఆపోజిట్ నెంబర్ను బై చేయండి, డివైడెడ్ బై 35 బై 5 మైనస్ 18 బై 3, ఇక్కడ 18 3. అదేవిధంగా 42 బై 7 మైనస్ 32 బై 4. అలాగే థర్డ్ వన్ చూసినట్లయితే ఇక్కడ 54 బై 6 మైనస్ 40 బై 5, యూ విల్ గెట్ 1 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ తర్వాత 6 వన్ చూడండి, 6 1 5 ఇచ్చాడు, 3 4 13 5 12. ఇక్కడ క్వశ్చన్ మార్క్లో నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి, 86 ఉంది. దీనికి ఏ రూల్ మీద వెళ్తే నెంబర్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. 6 1 లేదంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ చూడండి 3 4 అని ఉంది కదండి, అంటే 3² ప్లస్ 4² వేయండి, 3² ప్లస్ 4² ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 16 ఎంతండి, 25 ఈజ్ ఈక్వల్ టు 5² ఇదిగోండి, 3² ప్లస్ 4² ఎన్ని స్క్వేర్ చేసాం, వచ్చిన నెంబర్లు స్క్వేర్ చేయక ఇక్కడ యాడ్ చేసాం, యాడ్ చేసి దీన్ని ఇక్కడ అది స్క్వేర్ రూట్లో చూసినాం అనమాట. అలాగే ఇక్కడ 5² ప్లస్ 12² 5² ప్లస్ 12² ఎంతండి, 25 ప్లస్ 144 ఇది 169. 13 టాలీ అయింది కదా, 169 అంటే 13² కదా. అలాగే ఇక్కడ 8 6 అని ఇచ్చాడు, అంటే 8² ప్లస్ 6² ఈజ్ ఈక్వల్ 64 ప్లస్ 36 ఈజ్ ఈక్వల్ టు చూడండి చివరిలోది
64 + 36 = 100, 100 = ఎంత స్క్వేర్ అండి? ఇది స్క్వేర్ రూట్ చేయండి, 10 అండి. ఇక్కడ మన వాల్యూ ఎంత? 10 ఈజ్ అవర్ ఆన్సర్, 10 వస్తుంది ఆన్సర్. ఇది ఈ విధంగా దీన్ని చేసినట్లయితే ఈజీగా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ సెవెంత్ వన్ చూడండి, సెవెంత్ వన్లో ఇలా బాక్స్ స్క్వేర్స్ ఉండే నెంబర్లు అలా కార్నర్లో ఇచ్చాడు. ఇది ఏ విధంగా మనం చేసినట్లయితే ఆన్సర్ మనకు వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే చూడండి, దీన్ని 3 ఇక్కడ ఎలా చేస్తామంటే ఫస్ట్ ఈ నెంబర్ చూడండి, 3 × 5 × 2 × 4 మైనస్ ఒకసారి నెంబర్లో మల్టిప్లై చేయండి అన్ని నెంబర్లో, మరొకసారి నెంబర్స్ని యాడ్ చేయండి. ఎలాగో సేమ్ నెంబర్స్ని 3 + 5 + 2 + 4 ఇది ఇరువులు అండి, ఇరువులో చేయండి. ఇరువులో చేసినట్లయితే మనకి అది ఆన్సర్ ఈజీగా వస్తుంది అనమాట. ఇరువులో చూడండి, 120 - 14 అంటే కానీ మల్టిప్లై చేసినట్లయితే 120 వస్తుంది, అలాగే మనం యాడ్ చేసినట్లయితే 14 వస్తుంది. ఇది కోల్ట్ ఎంతండి, 106. ఈ 106 ఇది రూల్ ఆఫ్ ఫార్ములా అనమాట, రూల్ అనమాట ఇది. ఈ బేస్లో చేయండి, ఈ బేస్లో చేస్తే ఎంత వస్తుందని దీనికి ఆన్సరు లాస్ట్ వన్కి, లాస్ట్ సెవెంత్ వన్కి, లాస్ట్ వన్కి అదే మోడ్లో కానీ చేసినట్లయితే యూ కెన్ గెట్ దట్ ఆన్సర్ 193. ఎంత వస్తుందండి, 193 అనేది ఆన్సర్కి వస్తుంది. ఈ విధంగా చేసి చూడండి, ఈ రెండు కూడా టాలీ అవుతాయి. ఇక్కడ 106 కదా, అందువల్ల రిజల్ట్ 106. అదే విధంగా చేస్తే ఈ నెంబర్స్తో చేసినట్లయితే రిజల్ట్ మనకి 58 వస్తుంది. తర్వాత ఇదే మోడ్లో చేసినట్లయితే రిజల్ట్ మనకి 193 వస్తుంది అనమాట. అలాగే 81 చూసినట్లయితే FIOAJKEM అనే ఆల్ఫాబెట్స్ ఇచ్చాడండి. ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి ఒకసారి మీరు న్యూమరికల్ వాల్యూస్ కానీ అక్కడ ఇచ్చినట్లయితే దీని మీద ఆల్ఫాబెట్ మీద A to Z మీద, ఏ అంటే 1, ఆ రకంగా జెడ్ వరకు కూడా 26 ఇచ్చినట్లయితే ఆ న్యూమరికల్ వాల్యూస్ అక్కడ ఏంటి మీకు అది ఈజీగా వస్తుంది. అంటే F = వాల్యూ ఎంతండి, 6 వస్తుంది. I = ఎంత, 9. F = వాల్యూ 6 I = 9. O అంటే ఇక్కడ 15 అనేది, ఓ అనే వాల్యూ ఉందో లేదో చూడండి ఆల్ఫాబెట్లో. ఓ అంటే 15th వాల్యూ. ఓ అనే అక్షరము ఆల్ఫాబెట్ చూసిన దాన్ని న్యూమరికల్ ఇస్తే ఆర్డర్లో 15 వస్తుంది. అంటే 15 లెటర్ ఓ అనమాట. అలాగే ఇక్కడ ఏజే చూడండి, A అంటే 1, J అంటే 10. K అంటే ఎంత అండి, 11 వాల్యూ. అంటే రెండింటి ప్లస్ చేయండి, 1 + 10 = 11. అలాగే మనకి ఇక్కడ ఈఎం చూడాలి, ఈ అంటే ఎంత అండి, 5. అలాగే M = 13, E = 5, M = 13. 5 + 13 = 18. 18th యొక్క ఆ లెటర్ కావాలి ఆల్ఫాబెట్లో, 18th యొక్క లెటర్ ఏంటనేది కావాలి. 18th లెటర్ అంటే R అండి, R. 18th లెటర్ ఏంటి, R. ఈ క్వశ్చన్ మార్క్లో ఉండాలి, R ఉండాలన్నమాట. ఒకప్పుడు మనకి ఏంటంటే ఈ నెంబర్స్ వేసుకున్న దాటి మీద కూడా వస్తూ ఉంటాయి క్వశ్చన్, కనుక నెంబర్స్ కూడా మనం చూసుకుంటే ఈ నెంబర్స్ కానీ ఇక్కడ వేసుకుంటే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఆ తర్వాత 9th వన్ చూడండి, 2B 3C. ఇక్కడ కూడా ఎంతండి, ఏబిసి అనేది పెద్ద మనకి దాని గురించి పట్టించుకోక్కర్లేదు, ఎందుకంటే ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క లెటర్ ఉండాలి. ఇందాకలాగానే ఏ ఇక్కడ ఉంది, బి ఉంది, సి ఉంది, ఎక్కడన్నా కావచ్చు అండి ఏబిసి, కనుక ఏబిసి. ఇక్కడ ఏంటండి మనకి ఆల్ఫాబెట్ ఆర్డర్ ఏం రావాలి, సి రావాలి. ఓకే, సి ఈజ్ రైట్. తర్వాత నెంబర్ ఏం కావాలి, నెంబర్ ఎలా వస్తుందని చూడండి. నెంబర్ ఎలా వస్తుందంటే ఇక్కడ మీరు క్రాస్ మల్టిప్లై చేయండి, దీనికి క్రాస్గా మీరు అది యాడ్ చేయండి. నాకు 5 + 8 ఎంత, 13 అండి, ఇదిగోండి 13 రైట్. అలాగే 8 + 2 యాడ్ చేయండి, 2 + 8 ఎంత వస్తుంది, 10 అండి. క్వశ్చన్ మార్క్ బదులు ఏం తీసుకోవాలి, మనం 10 తీసుకోవాలి. అంటే మనకు ఆన్సర్ ఏంటి ఇక్కడ, 10C. మనకు ఆన్సర్ ఏంటండి, 10C. ఆ తర్వాత 10th వన్ చూసినట్లయితే 179 ఇచ్చాడు, 214 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు, తర్వాత 3105 170 ఇచ్చాడు. మన క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ 17, 214, 3105 రిలేషన్ చూడండి. ఆ రిలేషన్ చూసినట్లయితే మనకి ఆ చివరి నెంబర్లో రావాలి. ఇక్కడ ఎలా వస్తుందంటే 10th క్వశ్చన్కి మనకి 1 + 1² + 7 ఈ రకంగా చేయండి, 1 + 1² + 7. ఇక దీనికి అంతకన్నా మరి రెండు రూలు ఉంటే కూడా చూడండి ఆన్సర్ ఒకటే వస్తుంది మీకు. మాకు 1 + 1 + 7 = 9 టాలీ అయింది కదండి. అలాగే ఇక్కడ 2 చూడండి, 2 + 2² + 14 అంటే 2 + 4 + 14 ఎంతండి, 2 + 4 అంటే 6 + 14 20 ఈజ్ అవర్ ఆన్సర్.
20 వస్తుందండి. అదేవిధంగా మీరు యవన కాద్ అనేది చూసినట్లయితే దీన్ని చూస్తుంది థర్డ్ వన్ 3 + 3² + 105 యూ విల్ గెట్ 117. ఇది దీన్ని కూడా ట్యాలీ చేయండి, ట్యాలీ చేస్తే ఈజీగా వస్తుంది అన్నమాట. తర్వాత 11th వన్ చూసినట్లయితే అక్కడ 3 అంటే డయాగ్రామ్స్ ఉన్నాయండి, ఇక్కడ 3 డయాగ్రామ్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇటువంటి నెంబర్స్ ఈ విధంగా ఇచ్చాం, వాటిలో ఇచ్చినప్పుడు మనకి క్వశ్చన్ మార్క్ అంటే మిడిల్ నెంబరు, మిడిల్ నెంబర్ ఏ విధంగా వస్తుంది అనేది మనం అది ఫైండ్ అవుట్ చేయాలంటే అసలు ఇది ఏ రూల్ మీద బేస్ ఏముందంటే ఇక్కడ ఇది 6 × 3 అండి, 6 × 3 ప్లస్ 5 × 15. ఇదిగోండి 6 × 3 + 5 × 15. ఆ 6 × 3 అంటే 18 + 75 యూ విల్ గెట్ 93. ఇదండి రూల్, ఇది అంటే 6 × 3 + 5 × 15. అదే రూల్ మీద మిగతావాడికి అప్లై చేయండి. అలాగే ఇక్కడ 9 × 6 + 7 × 5 9 × 6 + 7 × 5. అదేవిధంగా ఇక్కడ ట్యాలీ చేయాలంటే 4 × 8 దట్ మీన్స్ 4 × 8 దట్ ఈస్ ద 11th వన్. ఇక్కడ వచ్చినది 4 × 8 + 18 × 1. అలాగండి 4 × 8 + 18 × 1 32 + 18 = 50. ఇదిగోండి ఇక్కడ 50 అండి. పోతే అక్కడ 9 × 6 + 7 × 5 మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 54 + 35 = 54 + 35 = అంటే 54 + 35 అండి, దట్ ఈజ్ ఈక్వల్ 89 ఈజ్ అవర్ ఆన్సర్. 89 ఈజ్ అవర్ ఆన్సర్ అన్నమాట, ఇక్కడ 89 వస్తుంది. ఇది చూడండి ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రూల్ మీద బేసే ఉంటాయండి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్ నుంచి సేకరణ చేయబడినవి మీకు. మరికొన్ని వీటి మీద ప్రాక్టీస్ కోసం అనేది ముందు ముందు వీడియోలు ఇస్తాను. తర్వాత నెక్స్ట్ క్లాస్ నుంచి వేరే టాపిక్ అనేది స్టార్ట్ చేస్తాను. మిగతా ఏంటంటే టైం ఉన్నప్పుడు వీటి మీద మళ్ళీ డయాగ్రామ్స్ మీద ఇంకొన్ని బిట్లు అంటే కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి చూసి అవి ఇచ్చినట్లయితే మీకు ప్రాక్టీస్ బాగా ఉపయోగపడతాయి. ఓకే, కీప్ ఆన్ వాచింగ్ మై వీడియోస్ ఆన్ యూట్యూబ్ ఎడ్యూటెక్ రమేష్ ఆర్ ఎడ్యూటెక్ టోటస్. ఓకే, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై వీడియోస్నో, నాదే కాదండి అంటే మ్యాథ్స్ కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అలాగే మ్యాథమెటిక్స్ మీద చెప్పాను నేను మీకు, అది డేటా ఇంటర్ప్రిటేషన్ అయిన తర్వాత అర్థమెటిక్ చాప్టర్ స్టార్ట్ చేస్తాం. ఆయన బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నాయన అర్థమెటిక్ చాప్టర్లో స్కూల్ లెవెల్ నుంచి, అలాగే కొన్ని ట్రిక్స్ కూడా చెప్తున్నారు ఆయన. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై వీడియోస్నో ప్లీజ్ డూ మే ఫేవర్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్, ఐ కంటిన్యూ లెటర్ ఓకే.